హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఇద్దరు మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటంటే పల్సర్ ఎన్ఎస్ 200 అనేది సో రైడింగ్కి ఎంత కంఫర్ట్గా ఉంటుంది, సో కార్నరింగ్కి ఎంత కంఫర్ట్గా ఉంటుంది, సో టూరింగ్కి ఎంత కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఈరోజైతే మనం మన ఛానల్లో పల్సర్ ఎన్ఎస్ 200 యొక్క టాప్ స్పీడ్ టెస్ట్ అయితే ట్రై చేద్దాం. కాకపోతే ఇది విలేజ్ కాబట్టి మనకి టాప్ స్పీడ్ అనేది టెస్ట్ చేయడానికి కుదరదు. మనం నేషనల్ హైవే కనుక వెళ్ళగలిగినట్టయితే మనం టాప్ స్పీడ్ అయితే చేయగలం, కానీ విలేజ్ కాబట్టి అయితే కుదరదు. కాకపోతే మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలను ఒకసారి చూస్తాను. సో అంత స్పీడ్లో వైబ్రేషన్స్ ఎంతవరకు వస్తున్నాయి అనేది ఒకసారి మీకు చెక్ చేసి చెప్తాను అన్నమాట. నేను టాప్ స్పీడ్ టెస్ట్ చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం అయితే ఏం లేదు. కాకపోతే 100 స్పీడ్ దాటినాక బండి వైబ్రేషన్స్ ఎంతవరకు వస్తుందని టెస్ట్ చేయడానికి అయితే నేను టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే మీరు రోడ్డు మీద చూస్తున్నారు కదా, ఈ కుక్కలు ఈ టైం అయితే పశువులు కూడా రోడ్డు ఎక్కేస్తాయి, కాబట్టి నేనైతే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ఎక్కడైతే ఖాళీ రోడ్డు ఉంటుందో అక్కడైతే ఎంతవరకు స్పీడ్ వెళ్ళగలను అంతవరకు అయితే ట్రై చేస్తా. సో నేను వెళ్ళిన మ్యాక్సిమం స్పీడ్ చూసిన తర్వాత అయితే కార్నరింగ్ టెస్ట్ ఒకసారి చూద్దరు. కానీ నేను 100 స్పీడ్ క్రాస్ చేసినప్పుడు కూడా వైబ్రేషన్స్ అయితే అస్సలు లేవు ఈ బండిలో. ఇంత స్పీడ్ వెళ్తున్నప్పుడు కూడా బండి అయితే కంట్రోల్ అవుతుందని ఒక ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే మరీ ఎక్కువ స్పీడ్ వెళ్ళడం అయితే అంత మంచిది కాదు ఈ ఏరియాలో. సో 116 అయితే ఫస్ట్ టైం క్రాస్ చేశాను. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ అగైన్ టెస్ట్ చేద్దాం. సో ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. సో నేనైతే ఫుల్ రైడింగ్ గేర్తో అయితే ఉన్నాను కాబట్టి ఈ టాప్ స్పీడ్ టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అది కూడా రోడ్డు ఖాళీగా ఉంది కాబట్టి అయితే ట్రై చేస్తున్నాను. నాకు చిన్న అన్కంఫర్ట్ అనిపించినా సరే ఆ స్పీడ్కి ఆపేస్తానన్నమాట. సో మీరైతే టెన్షన్ పడకండి. సో ఇలా ఎంత స్పీడ్లో బండిని కంట్రోల్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ కావాలి. సో మీరైతే ఎవరు ట్రై చేయకండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది విలేజ్ కాబట్టి నేను ఇంతకు మించి అయితే స్పీడ్ వెళ్ళలేను. ఓకే, ఈ బైక్ యొక్క ఇనీషియల్ పికప్ అయితే మాత్రం సూపర్గా ఉంది. రేపటి వీడియోలో ఈ బైక్ ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, ఎంత టార్క్ జనరేట్ చేస్తుంది, సో ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి రేపటి వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడైతే కార్నర్ టెస్ట్ చేసి సో కార్నరింగ్లో ఈ బైక్ యొక్క టైర్స్ ఏ విధంగా గ్రిప్ ఇచ్చే అనేది ఒకసారి చూద్దాం. ఈ బైక్ యొక్క టైర్లకు ఉన్నటువంటి ఎడ్జ్ని బట్టి అయితే కార్నరింగ్ ఆ మాత్రం కొట్టగలిగాను, కానీ మనం కేటీఎం చేశాను కదా, సో ఆ విధమైనటువంటి ఎడ్జ్ ఉంటే మాత్రం ఇంకా కార్నర్ వచ్చాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా బజాజ్లో వచ్చినటువంటి పల్సర్ ఎన్ఎస్ 200 యొక్క కార్నర్ పర్ఫార్మెన్సు, రైడింగ్ పర్ఫార్మెన్సు సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మనం ఎన్ని ఫీట్స్ చేసినప్పుడు కూడా ఆయన భరించి సో ఆ మోటార్ సైకిల్ మనకి ఇచ్చినందుకు శాకర్కి అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్. వీడేంటంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అనమాట. ఈయన కోసమైనా సరే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నీలు ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ. ట్రావెలింగ్ సంబంధించి కానీ, మోటో బ్లాగ్ సంబంధించి కానీ, వేరే దేశాలు వెళ్ళేటప్పుడు చూడవలసిన ప్రదేశాల గురించి కానీ, భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాల గురించి కానీ మరింత ఆసక్తికరమైన సమాచారం కోసం తెలుగు ట్రావెల్ బ్లాగర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్.